హాయ్ హెల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈజ్ రవి. టీఎస్ ఎంస్ సంబంధించి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్లోని. సో ఈసీ కావాలంటే ఎంత ర్యాంక్ రావాలి? క్యాస్ట్ వైజ్గా చూపిస్తున్నాను స్టూడెంట్స్, చూడండి. సో మీ క్యాస్ట్ తగ్గట్టుగా మీకు ఈ ఒక ర్యాంక్ ఉంటే, సో ఇంచుమించులో ఉంటే ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇయర్ 2003 వరకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ యొక్క వీడియో. సో స్టూడెంట్స్, ఎవరికైతే యూస్ఫుల్ ఉందో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీకు ఏ వీడియో కావాలి నెక్స్ట్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అడగండి. సో ఖచ్చితంగా వీడియో తీస్తాను. మిగతా కాలేజెస్ విబిఐటి అండ్ సిబిఐటి సంబంధించిన కాలేజెస్ కూడా నేను చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను స్టూడెంట్స్. ఆ లింక్ క్లిక్ చేసి ప్లేలిస్ట్లో మీకు ఏం కావాలో సో ఆ వీడియో చూడండి. మిస్ అయిన వీడియో కావాలంటే అడగండి, మెన్షన్ చేయండి, ఖచ్చితంగా వీడియో ఇస్తాను స్టూడెంట్స్. సో నెక్స్ట్ వీడియోస్లో సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి అండ్ మీరు ఏ విధంగా ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఇలాంటి మరిన్ని వీడియోస్ తీస్తాను స్టూడెంట్స్. ఖచ్చితంగా ఫాలో చేస్తూ ఉండండి. సో మీకు సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్ మా నుంచి గైడెన్స్ వస్తుంది. సో మా గైడెన్స్ తీసుకుని ఖచ్చితంగా సీట్ సాధించండి. ఓకే స్టూడెంట్స్, ఈ యొక్క వీడియో ఎంతో హెల్ప్ అయింది అనుకున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్.